హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చే స్థలకి సంవత్సరం రోజులు కానివ్వండి, ఒకటిన్నర సంవత్సరం లోపలు డిలీట్ అయిపోయినటువంటి ఫోటోసు, వీడియోసు, అదేవిధంగా ఆడియో అనేటువంటివి ఫైల్స్ కూడా అన్నీ తిరిగి ఎలా మీ యొక్క మొబైల్లో రీస్టోర్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో నీకు ఎక్కితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇందులో వచ్చే స్థలకే మీ యొక్క మీరైతే తెలియకుండా కానీ ఒకవేళ మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లకాయలు కానీ ఏమంటారంటే ఫొటోస్ కానీ వీడియోస్ అయితే డిలీట్ అయితే చేసేస్తూ ఉంటారు తెలుసుకోకుండా. సో కొన్ని అయితే మీకు అవసరం లేదని చెప్పి కూడా మీరు డిలీట్ అయితే చేసేస్తుంటారు, తర్వాత అయితే మీకు అయితే అవసరం అవుతాయి. సో అటువంటి మీరు ఎలా రీస్టోర్ చేసుకోవాలి, ఒకటిన్నర సంవత్సరం కానీ సంవత్సరం లోపల డిలీట్ చేసిన ప్రతి ఒక్క వీడియో, ఫోటో, ఆడియో ఫైల్స్ అన్నీ కూడా ఎలాగైతే మీరు మీ యొక్క మొబైల్లో రీస్టోర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండి వరకు అయితే క్లారిటీగా అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోచడం ద్వారా మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోలు అయితే మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, టైం పోస్ట్ కోసం అయితే మాత్రం ఈ వీడియోని అయితే మీరైతే స్కిప్ చేసి అయితే చూడొద్దు. ఎవరైతే ఫొటోస్ అనేవి రియల్గా అయితే మీరు రీస్టోర్ చేసుకోవాలి, అదేవిధంగా బ్యాకప్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు మీ యొక్క వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, సో వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండి వరకు అయితే క్లారిటీగా చూడండి. సో ఖచ్చితంగా మీ యొక్క ప్రతి ఒక్క ఫోటో కానీ వీడియో అయితే బ్యాకప్ అయితే అవుతాయి, నాది ఫ్రెండ్స్ గ్యారంటీ. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో కానివ్వండి, ల్యాప్టాప్లో కానీ ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి మీరు డంప్స్టార్ DUMPSTER అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా అయితే వస్తుంది, సెర్చ్ చేస్తే డంప్స్టార్ రికవరీ యాప్ ఫర్ డిలీటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని చెప్పి వచ్చింది కదా. సో ఇక్కడ మనకి రేటింగ్ కూడా చూడండి 4.1 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరైతే ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే యాప్ అయితే మనకైతే ఇన్స్టాల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేస్తే మనకి జెన్యున్ యాప్, ఖచ్చితంగా మీ యొక్క ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా అయితే రీస్టోర్ అయితే అయిపోతాయి. సో యాప్ అయితే మనకి ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయితే అవుతుంది యాప్ మనకి. సో ఇక్కడ ఆల్రెడీ చూడండి మనకైతే చూడండి డిలీటెడ్ ఫొటోస్ బై యాక్సిడెంట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానివ్వండి ఫొటోస్ని డిలీటెడ్ అంటే తెలియకుండా యాక్సిడెంట్గా కానివ్వండి, లేకపోతే నార్మల్గా కాలమికి అవసరం లేకుండా డిలీట్ చేసిన ఫొటోస్ అని రికవరీ ఎలా చేయడం కోసం యాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో యాప్ అయితే మనకైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాప్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో యాప్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కలర్లో డంప్స్టార్ అని చెప్పేసి లాస్ట్ ఇక్కడ డస్ట్బిన్ లాగా. సో దాని మీద క్లిక్ చేయండి. మీరు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది యాప్ని ఓపెన్ చేస్తే మీరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేస్తే మనకి స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది, దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయొద్దు. స్టార్ట్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ మనీ అయితే అడుగుతుంది. ఇక్కడ వచ్చేస్తే మీకు కింద వచ్చేస్తే ట్రయల్ లిమిటెడ్ వర్షన్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క స్టార్ట్ ఫ్రీ ట్రయల్ కింద వచ్చేస్తే మీకు ఇక్కడ లిమిటెడ్ వర్షన్ అని అయితే కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క పెద్ద అంటే మీకు ఇక్కడ ఈ మార్క్ కింద వచ్చేస్తే ట్రయల్ లిమిటెడ్ వర్షన్ కనిపిస్తుంది కదా, ఈ కింద దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో కింద దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తే అలో అయితే అడుగుతుంది, అలో అయితే ఇవ్వండి మీరు. అలో అడిగిన తర్వాత మీకు అక్కడ వచ్చేస్తే ఈ యాప్లో మనకి యాడ్స్ కూడా డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయి, మధ్య మధ్యలో మీకు యాడ్స్ వస్తాయి. సో మీరైతే వాళ్ళు స్కిప్ అయితే చేసేయండి. సో ఇక్కడ మీకు వచ్చేస్తే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. రీసైకిల్, సెట్టింగ్స్, డీప్ స్కాన్ అని ఉంది కదా. సో ఈ డీప్ స్కాన్ మీద కింద అయితే మీకు డీప్ స్కాన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఈ డీప్ స్కాన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ డీప్ స్కాన్ మీద అయితే మీరు క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా అయితే ఇమేజెస్ కింద మీకు స్కాన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, మీ యొక్క మొబైల్ అన్నీ కూడా అయితే చూడండి, ఇమేజెస్ అనేటివన్నీ కూడా స్కాన్ అయితే చేస్తుంది. మీ యొక్క మొబైల్లో డిలీట్ అయిపోయినటువంటి ప్రతి ఇమేజ్, వీడియో, ఆడియో మొత్తం కూడా రీస్టోర్ అయితే చేస్తుంది. ఒకవేళ మొబైల్లో డిలీట్ అయిపోయినవి కానివ్వండి, మీ యొక్క ల్యాప్టాప్లో డిలీట్ అయిపోయినటువైనా కానివ్వండి, ప్రతి ఒక్కటైతే రీస్టోర్ అయితే చేస్తుంది. చూడండి ఇక్కడ నా ఇమేజెస్ అయితే చూడండి, పైన మీకైతే ఇంక్రీజ్ అయితే అవుతూ ఉన్నాయి చూడండి, 5807 అయితే ఉన్నాయి ఇమేజెస్ ప్రస్తుతానికి. ఇంకా అయితే మనకి స్కాన్ అయితే అవుతూ ఉంది ఈ విధంగా. సో నేను 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ మొత్తం బిఫోర్ డిలీట్ చేసిన ప్రతి ఒక్క ఇమేజ్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది ఈ వీడియోలో. సో ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి 5807 అయితే ఇమేజెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా వీడియోస్, ఆడియో కూడా మీకైతే ఇక్కడ ఫుల్ క్లారిటీగా ఉంది కదా మొత్తం అయితే. సో ఇవి నేను డిలీట్ చేసిన ఈ యొక్క ప్రతి ఒక్క ఇమేజెస్ అయితే నా అయితే రీస్టోర్ అయితే అయిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేస్తే మీరు మీ మొబైల్లో డిలీట్ చేసిన ప్రతి ఒక్క వీడియోని కానివ్వండి, ఆడియోని కానివ్వండి, ఇమేజెస్ అయితే టోటల్గా మీరైతే రికవరీ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే మోగించండి. ఫ్రెండ్స్, ఇంకా వచ్చేస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో అయితే షేర్ చేయండి. చాలామందికి అయితే ఈ వీడియో గురించి అయితే తెలియదు, మీ ఫ్రెండ్స్ కూడా ఇమేజెస్ అనేది డిలీట్ చేసేసి అయితే వాళ్ళు కామ్గా అయితే ఉంటారు తెలియకుండా, వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే మీరు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.